నమస్తే అండి. ఎవడ్రా నువ్వు? నా పేరు అప్పలరాజు అండి. కనిష్క్ గారి కచ్చప్పాలని పియ్య తేజ గారు పంపించారండి. నువ్వా? కూర్చో. చెప్పు. కనిష్క గారు పాప జాగింకెళ్ళింది కథ నన్ను వినమంది. నువ్వు చెప్పు. ఓపెన్ చేయగానే పెద్ద ఎడారి. ఆ ఎడారిలో కాళ్ళకి చెప్పులు కూడా లేని రెండు కాళ్ళు పరిగెడుతూ ఉన్నాయి. ఓపెన్ చేయగానే పెద్ద ఎడారి. ఆ ఎడారిలో రెండు కాళ్ళు చెప్పులు కూడా లేకుండా పరిగెడుతూ ఉన్నాయి. సడన్ గా పెద్ద మెరుపు. మెరుపు ఓపెన్ చేయగానే పెద్ద ఎడారి. చెప్పులు కూడా లేని రెండు కాళ్ళు పరిగెడుతూ ఉన్నాయి. హీరోయిన్ ఆకాశంలోకి చూస్తే ఉరుములు మెరుపులు. కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఆ ఉరుములు మెరుపులు మరి ఎడారిలో చెప్పులు కూడా లేకుండా పరిగెడుతున్న హీరోయిన్ కళ్ళు తిరిగి పడిపోయింది. ఆకాశంలో ఉరుములు మెరుపులు వర్షం కళ్ళు తెరిచి చూసింది. టైటిల్ స్టార్ట్ అయింది. వర్షంలో పరిగెడుతూ ఉన్న హీరోయిన్ వెళ్ళి హీరోని కౌగులించుకుంది. అంతే, ఎండ్ టైటిల్ స్టార్ట్ అయింది. మమ్మీ గారు అయిపోయిందండి. అయిపోయిందా? అరే బేబీకి ఎన్ని డ్రెస్ చేంజ్లు? అంటే ఇంకా డ్రెస్ చేంజ్ల వరకు ప్లాన్ చేయలేదండి. మనీష్ మల్హోత్రా మొన్నే పారిస్ నుంచి వచ్చాడు. కొత్త కొత్త కలెక్షన్స్ తెచ్చాడంట. ఏ లేటెస్ట్ ఫ్యాషన్ అయినా ముందు బేబీనే వేస్తుంది. ఇంకా ఎవరైనా హీరోయిన్స్ వేసుకునే లోపల అవన్నిటిని మన బేబీతో వేయించేద్దా? అంటే మమ్మీ గారు, మన సినిమాలో హీరోయిన్ ది మిడిల్ క్లాస్ క్యారెక్టర్ అండి. సో మనీష్ మల్హోత్రా అంతటోళ్ళు అక్కర్లేదు. అయ్యా అదే మాటలా? కాలేజ్ అమ్మాయిలు అందరూ నా బేబీ వేసుకునే డిఫరెంట్ డ్రెస్ చూస్తే సినిమాకి వస్తారు. నువ్వు కథ వేసుకో, నేను బట్టలు వేస్తాను. చెప్ప. నీకు బట్టలు ఇంపార్టెంటా, సినిమా ఇంపార్టెంటా? రెండు ఇంపార్టెంటే. సినిమాలో హీరోయిన్ బట్టలు నేచురల్ గా రియలిస్టిక్ గా లేకపోతే జనం సినిమా చూడరు. పేదంటి లక్ష్మి సినిమా హీరోయిన్ తినడానికి తినలేకపోయినా లక్షల చీరలు కట్టింది. 200 సెంటర్స్ లో 100 డేస్ ఆడింది. ఎవడని అడిగాడా? అమలాపురం రంభా థియేటర్ లో నేను సినిమా చూస్తున్నప్పుడు నా పక్కన కూర్చున్నోడు ఇదే పాయింట్ మీద డైరెక్టర్ ని బండ బూతులు తిట్టాడు తెలుసా? కాఫీ వద్దు. అప్పలరాజు, నీలాంటి వాడు అలాంటి వాడు కోటికి ఒకడు ఉంటాడయ్యా. ఒక్కడు చూడు, కనీష్గా బట్టలు వేసినా చూస్తారు, బట్టలు అయిపోయినా చూస్తారు జనం. నా నాయకిని అవమానించకండి. రాకీ గారు కాఫీ. థ్యాంక్స్. ఓపెన్ చేద్దాం. సినిమా స్టార్ట్ అయ్యాక మనీష్ మల్హోత్రా గారిని సైడ్ చేసి నీ ఇష్టం వచ్చిన బట్టలు కుట్టించుకో. ఓపెన్ చేయగానే పెద్ద ఎడారి. ఎడారా? పిచ్చెక్కిందా? ఇట్ బి టూ హాట్. ఏదైనా కూల్ ప్లేస్ సెలెక్ట్ చేసుకో. అంటే కథ ప్రకారం ఎడారి అయి ఉండాలండి. అయితే ఒప్పం చెయ్యి. నువ్వు ప్రొడ్యూసర్స్ చెప్పి ఏసీ స్టూడియోలో సెట్ అయించు. సరే సార్. అదే ఎడారిలో చెప్పులు లేకుండా మీ పాదాలు పరిగెడతా ఉంటాయి. గాలి తగిలినా కందిపోయేంత సెన్సిటివ్ నా కనిష్క పాదాలు. స్నానం చేస్తున్నప్పుడు కూడా షూ వేసుకోమంటాను. తేలుంటాయా ఎడారిలో? అవి కుడితే నువ్వు భరిస్తావా? బాబు, ఏదైనా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటే తర్వాత చూసుకోండి. ముందు అతని నీ కథ చెప్పనివ్వు. థాంక్యూ మేడం. అలా పరిగెడుతున్న మీ కళ్ళలోకి సూర్యకిరణాలు వచ్చి స్ట్రైట్ గా తాకుతాయి. డార్లింగ్, ఈ షాట్ కి సింగపూర్ నుంచి తెచ్చిన లేటెస్ట్ రేబాన్ గ్లాసెస్ వేసుకో. యు లుక్ రియల్లీ హాట్. అంటే ఈ సీన్ లో హీరోయిన్ కి సన్ గ్లాసెస్ ఉండకూడదండి. గ్రాఫిక్స్ లో డిలీట్ చేసుకో, అది కూడా చెప్పాలా? సరే సార్. అలా పరిగెడుతూ ఉన్న మీరు ఆ ఎండ తాకిడికి కళ్ళు తిరిగి కింద పడిపోతారు. ఏంటి, కాళ్ళు పెడితేనే కష్టం, అలాంటిది బాడీ మొత్తం పడాలంటే ఎలా? ఓపెన్ చేయి. పర్పుల్ లెంజ్ లేదా దిండ్ లెంజ్. సూపర్ సార్, సూపర్. సడన్ గా పెద్ద వర్షం అండి. ఎడారిలో వర్షం? అది నా డైరెక్షన్ టచ్ అండి.
వర్షంలో తడిస్తే ఫ్లూ వస్తుంది. వర్షం హాట్ వాటర్తో అరేంజ్ చేయి. ఓకే? అలాగే సార్. ఆ వర్షంలో మీరు లేచి నుంచుని డ్యాన్స్ సీరియల్ స్టార్ట్ చేస్తారు. ఎడార్లో చెప్పులు లేకుండా వర్షంలో డాన్స్ చేయాలా? డూప్ పెట్టుకోవయా? రై, డూప్ను పెట్టుకుని పర్వాత కనిష్ గారిని ఎందుకు బుక్ చేసుకుంటారా? సెక్యూరిటీ, నెక్స్ట్. ఆ తర్వాత కంగ్రాట్స్ అప్పల్ రాజు, కంగ్రాట్స్. ఈ రోజుల్లో కనిష్క డేట్స్ దొరకడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇదంతా నీ లక్. లక్ కాదు సార్, నా నాయకి కథలో ఉన్న పవర్. సరే ఓకే, నీ కోసం కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్లు పిలిపించాను. వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేసి నీకు కావాల్సిన వాళ్ళని